మొక్కుతీరింది. అందరికీ మనస్ఫూర్తిగా శుభ సాయంత్రం. జన్మాంతం రుణపడి ఉంటాం మీ అందరికీ. రవి సార్తో పనిచేయాలని నేను కల మాత్రమే కన్నాను. రవి సార్తో మీరు పనిచేయాలని మీరందరూ కోరుకున్నారు. అందుకే ఆరేళ్ల తర్వాత ఐసీయూలో ఉన్న పేషెంట్ లాగా ఉన్న నన్ను రెండు భుజాల మీద ఎత్తి ప్రజల సమక్షంలో ఒక జాతీయ జెండాలాగా ఎగరేసిన రవి సార్కి, రవి సార్ ఫ్యాన్స్ అందరికి శిరసు వంచి నా ప్రణామాలు. ఈ సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయలేదు. మీరు చాలా ఇంటర్వ్యూలు చూసుంటారు, నేను రవి తేజ సార్ ఫ్యాన్గా పనిచేశాను. మీలో నుంచి వచ్చి పనిచేశాను, మీలాగే పనిచేశాను. మీరు ఎలా అయితే కోరుకున్నారో, మీరు ఎలా అయితే ఆయన చూడాలనుకున్నారో దాన్ని ఈ సినిమా మ్యూజిక్ రూపంలో నేను చెప్పాను. దేవుడికి మాటల రూపంలో, పూజ రూపంలో, స్తోత్ర రూపంలో, కీర్తన రూపంలో పూజలు చేస్తే నేను ఈ సినిమాలో సార్కి మాటల రూపంలో కాకుండా నా పాటల రూపంతో పూజ చేశాను. అందుకే సంగీతంతో ఆయనకి ఈ సినిమాలో పూజ చేశాను, అదే నా అర్చన. సో మీరందరూ థియేటర్లో వేసిన విజిల్స్కి, మీరందరూ థియేటర్లో వేసిన డ్యాన్స్కి, మీరందరూ థియేటర్లో చూపించిన ప్రేమకి నేను ఒక రూమ్లో కూర్చొని ఏడ్చాను. 20 ఏళ్ళుగా ఏం సంపాదించావురా, ఏం సాధించావురా అని మా నాన్న అడిగితే, ఇవ్వరు రవితేజ గారిని సాధించాను నాన్న అని ఈరోజు మా నాన్నకు చెప్పగలరు చెప్తున్నాను. నాది ఆవేశం కాదు, ఎమోషన్ కాదు, మీలో నుంచి వచ్చిన వాణ్ణి, మీలాంటి వాణ్ణి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను చూడండి. ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాణ్ణి, ఈరోజు నేను సజీవంగా మీ మధ్య నిలబడగలిగి ఉన్నానంటే అందుకు రీజన్ రవితేజ సార్, ప్రథమ రీజన్ రవితేజ సార్, చివరి రీజన్ కూడా రవితేజ సారే. అండ్ ఈ సినిమా కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన నా కీబోర్డ్ ప్లేయర్స్ మధుసూదన్, మా భరత్ గారికి, వైద్యనాథ్ రెడ్డి గారికి, హరిహరన్ గారికి, డీటీఎస్ మిక్స్ చేసినటువంటి జీవన్ గారికి, రాధాకృష్ణ గారికి, సాంగ్స్ ఫైనల్ మిక్స్ చేసిన షాదాబ్ రైన్ గారికి, వినయ్ కుమార్ గారికి, రాత్రింబవళ్ళు పెళ్ళం పిల్లల్ని, ఇల్లు వాకిల్ని వదిలేసి 3 సంవత్సరాలు నాతోనే కాపురం చేస్తూ, నాతోనే సహజీవనం చేస్తూ, నా వెంటే ఉంటూ, నన్ను తన కనురెప్పలుగా కాపాడుకున్న నా మిత్రుడు, నా సహచరుడు మాల్యాకి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో ఈరోజు నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి రవితేజ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి 2 ముక్కల్లో ఫినిష్ చేస్తా. రామజోగ శాస్త్రి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, మంగ్లీ గారికి, అలాగే రమ్యా బెహరా గారికి, పాడిన ప్రతి సింగర్స్కి, ఈ సినిమాలో పాడిన కోరస్ పాడిన ప్రతి సింగర్కి, 3 ఏళ్ళుగా నాతో కలిసి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి టెక్నీషియన్కి శిరస్సు వంచి రవితేజ సార్ అభిమానుల తరపున, నా తరపున, ఈ దమ్మక టీం తరపున నేను శిరస్సు వంచి వాళ్ళందరి పాదాభివందనం చేస్తున్నాను. ఫైనల్గా ఒక మాట, ఈరోజు మీ ముందు ఇంత క్వాలిటీ మ్యూజిక్ వచ్చిందంటే, దానికి రీజన్ 3. ఒకటి విశ్వప్రసాద్ గారు, 2 అభిషేక్ అగర్వాల్ సార్, 3 ఈ కనిపించని 3వ సింహం అంటారు కదా, ఆ కనిపించని 3వ సింహమే వివేక్ గారు. వీళ్ళు 3 కలిసి నా మీద ఎంత పెడితే సరిపోతుందో దానికి 3 ఇంతలు పెట్టి ఈరోజు మీ ముందు ఇంత క్వాలిటీ మ్యూజిక్ను అందించడానికి నాకు హెల్ప్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భీమ్స్ గారి మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. అండ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసింది.